ఫ్రెండ్స్ ఈ వీడియోకి గివ్ అవే టార్గెట్ అయితే కంప్లీట్ అయిపోయింది, లైక్ టార్గెట్ అనేది. సో నేనైతే పిక్ అయితే చేస్తున్నాను. ఇట్లాగే మనకి ప్రతి వీడియోలో మనకి ఏదైతే గివ్ అవే ఉందో ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయండి. విన్నర్స్ మాత్రం ఖచ్చితంగా స్క్రీన్ షాట్ అయితే తీయండి నాకు. నేనైతే ఇక్కడ కామెంట్స్ అయితే పిక్ చేశాను, ఇక్కడ స్టార్ట్ అయితే క్లిక్ చేసాం. ఓకే, స్టార్ట్ క్లిక్ చేసిన తర్వాత ఎవరు ఈ పర్సన్ నాకైతే కాంటాక్ట్ అవ్వండి. సింపుల్గా మన టెలిగ్రామ్లోకి అయితే వెళ్ళండి. నేను అనదర్ ఇంకొక పర్సన్ అయితే పిక్ చేస్తున్నాను. నాకైతే మాత్రం మీరు కాంటాక్ట్ అయితే అవ్వండి మర్చిపోకుండా. ఓకే, ఇంకొక పర్సన్ స్టార్ట్ క్లిక్ చేశాను అండ్ మళ్ళీ సేమ్ పర్సన్ వచ్చారు. నేను మళ్ళీ పిక్ చేస్తాను. ఓకే, అనదర్ పర్సన్ అయితే వచ్చారు. వీళ్ళు నాకేం చేస్తారంటే సింపుల్గా మన టెలిగ్రామ్లోకి వెళ్ళండి, అక్కడ ప్రొఫైల్లో క్లిక్ చేయండి. నాకు యూజర్ ఐడి అయితే ఉంటుందన్నమాట కాంటాక్ట్ అవ్వడానికి, దానిపై ట్యాప్ చేసి నాకు సేమ్ అకౌంట్ నుంచి అయితే అక్కడ స్క్రీన్ షాట్ అయితే నాకు సెండ్ చేశారనుకోండి. సో అది నేను వెరిఫై చేసి మీకు సెండ్ చేస్తాను. మర్చిపోకుండా నాకు స్క్రీన్ షాట్ అయితే సెండ్ చేయండి, మీకైతే మనీ సెండ్ చేస్తాను. హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో కూడా గివ్ అవే అయితే ఉంది. చాలా సింపుల్, వీడియోకి అయితే లైక్ చేయండి. ఎప్పుడైతే 50 లైక్స్ అయితే అవుతాయో నేనైతే గివ్ అవే అయితే నెక్స్ట్ వీడియోలో కానీ లేదంటే మన టెలిగ్రామ్లో కూడా అయితే నేను విన్నర్స్ అయితే అనౌన్స్ చేస్తాను. ఏం లేదు, 50 లైక్స్ కంప్లీట్ చేయండి. జస్ట్ ఏం లేదు, వీడియోకి లైక్ చేసి కింద కామెంట్ అయితే చేయండి. అదేవిధంగా కొంచెం ఆ సబ్స్క్రైబ్ అనేది కొట్టేసి పక్కన గంట కూడా కొట్టారనుకోండి. సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ మెయిన్లీ గైస్, ఈ వీడియోలో నేను సింపుల్గా ఏంటంటే మనకి డైలీ లైఫ్లో కొంచెం డేటా అయితే మిగులుతూ ఉంటుంది, అంటే అందరికీ కాదనుకోండి, నార్మల్గా మనకి డేటా అయితే మిగులుతుంది కదా, ఆ డేటాని మనం సింపుల్గా సేల్ చేస్తూ అమౌంట్ని అయితే ఇక్కడ ఎర్న్ చేయొచ్చు అన్నమాట. చాలా సింపుల్ ప్యాసివ్ ఇన్కమ్ అయితే వస్తుంది. సో ఏంటి, ఎలా ఎర్న్ చేసుకోవాలి, ఏంటి ప్రాసెస్ అనేది డీటెయిల్గా అయితే నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏంటంటే వీడియోని ఎండ్ వరకు చూడండి, వీలైతే కొంచెం లైక్ చేసి షేర్ చేయండి, ఎందుకంటే చాలా మందికి యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, నేను కింద డిస్క్రిప్షన్ లింక్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తాను కదా, జస్ట్ క్లిక్ చేసుకోండి. మన వెబ్సైట్లో కిందకి స్క్రోల్ చేస్తే డౌన్లోడ్ అయితే ఉంటుంది, జస్ట్ ట్యాప్ చేయండి. అండ్ ఇక్కడ క్లైమ్ $1 అనమాట. జస్ట్ ఏదైతే మీకు సైన్ అప్ అయినందుకు ఒక $1 కూడా రావడం జరుగుతుంది. అది ఎట్లాగా అన్నది కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సింపుల్గా క్లిక్ చేసిన తర్వాత మీకేమవుతుందంటే అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. మీకు ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసిన తర్వాత జస్ట్ ఇక్కడ మీకు స్టార్ట్ ఎర్నింగ్ అని అయితే అడుగుతుంది, జస్ట్ క్లిక్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీరు సైన్అప్ బటన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడే మీరు మీ ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ అండ్ కూపన్ వదిలేసేయండి. అండ్ కింద మీరు రిఫరల్ కోడ్ అయితే మషిన్ షుబ్బిగా ఎంటర్ చేయండి. సో దట్ మీకు లైక్ ఏదైతే అమౌంట్ మనకి బోనస్ కింద అయితే వస్తుందో అది యాడ్ అవుతుంది. మీరు రిఫరల్ కోడ్ ఎంటర్ చేయకపోతే రాదు. సో నేను డిస్క్రిప్షన్ ఇస్తాను, దాన్ని అయితే ఎంటర్ చేసేయండి. లేదంటే ఇక్కడ సైన్అప్ మీద క్లిక్ చేసుకోండి. ఎంటర్ చేయబడిన తర్వాత కూడా మనకు ఆప్షన్ వస్తుందిలేండి, బట్ ఎంటర్ అయితే చేయండి. ఎంటర్ చేయకపోతే మనకి అమౌంట్ రాదు. అండ్ ఇక్కడ వెరిఫికేషన్ అన్నమాట మెయిల్ వస్తుంది. సింపుల్గా మీరు అయితే వెరిఫై చేయండి. అండ్ ఇక్కడ కంటిన్యూ బటన్ పైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లెట్స్ బూస్ట్ అనేది అడుగుతుంది. సింపుల్గా ఇక్కడ క్లిక్ చేసుకోండి. అండ్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ ఆ తర్వాత పైన మీకు ఎంటర్ యువర్ రిఫరల్ కోడ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఇన్ కేస్ ఎంటర్ చేయకపోతే ఎంటర్ చేసుకోండి, మీకు ఇక్కడ బోనస్ అమౌంట్ అయితే వస్తుంది. ఆఫ్టర్ అమౌంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనకి ఏ విధంగా ఎర్నింగ్ అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గైస్, ఇందులో మీకు ఒక్క డేటాతోనే కాదు వేరే ఎర్నింగ్ కూడా అయితే ఉంటుంది, లైక్ సర్వీస్ కూడా అయితే ఉంటాయి. అది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టార్టింగ్లోనే మనకి ఇక్కడ బూస్ట్ ఫర్ సర్వీస్ అండ్ ట్రాఫిక్ ఈజ్ ఆన్ అనమాట. అంటే మీరు సర్వీస్ చేయడం ద్వారా కూడా ఇది మనకి పర్సంటేజ్ పెరుగుతుంది, కొంచెం త్వరగా మనకి ఇక్కడ రావడానికి అనమాట ఎర్నింగ్. అండ్ కిందకి స్క్రోల్ చేస్తే ఏంటంటే ఇక్కడ మీరు చూడండి టోటల్ ఎర్నింగ్, మన ఎర్నింగ్ అండ్ అదేవిధంగా కిందనే మీకు ట్రాఫిక్ షేర్డ్ అనమాట. అంటే మనకి ఏంటంటే అమౌంట్ లైక్ డేటా ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకుంటుంది కదా, దాని నుంచి అనమాట. దీనికి ఏం చేయాలంటే మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే చూడండి, షేర్ ఇంటర్నెట్ అన్న దాన్ని అయితే మీరు ఆన్ చేసుకోండి. అండ్ దీనికి పర్మిషన్ అడుగుతుంది కదా, దాన్ని అయితే ఇచ్చుకోండి. అండ్ తర్వాత ఏంటంటే మీరు వైఫైని కానీ యూజ్ చేద్దాం అనుకుంటే వైఫైది ఆప్షన్ అయితే ఇక్కడ మీరు ఎనేబుల్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. బట్ వైఫై ఎక్కువ అయితే కనెక్ట్ అవ్వకూడదు, సింగిల్ అయితే కనెక్ట్ అయ్యి ఉంటే మనకి వైఫై కూడా అయితే వర్క్ అవుతుంది. లేదంటే ఇక్కడ మీరు నార్మల్గా షేర్ ఇంటర్నెట్ అయితే పెట్టుకోండి. పెట్టిన తర్వాత కింద మనకి బ్యాక్గ్రౌండ్ షేరింగ్ అయితే ఉంది కదా, దీన్ని మాత్రం మీరు కంపల్సరీగా ఆన్లో అయితే పెట్టుకోండి. ఇది మనకి ఎప్పుడు ఆన్లో ఉంటేనే మనకి ఎప్పటికప్పుడు వర్క్ అవుతూ ఉంటుంది. అండ్ ఆటో స్టార్ట్ కూడా ఆటోమేటిక్గా ఇది వెంటనే స్టార్ట్ అయ్యి మనకి ఎర్నింగ్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది అన్నమాట, ఇన్కమ్ అనేది. సో అది కూడా ఆన్ చేసి పెట్టుకోండి. అండ్ ఆల్సో ఇక్కడ మీకు చూడండి యూఆర్ నౌ ఎర్నింగ్ అని అయితే ఉంటుంది. అంటే మనకి ఇక్కడ ఎర్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది, ఎర్నింగ్ అవుతూ ఉంటుంది అనమాట. జస్ట్ క్లిక్ చేస్తే ఇక్కడ స్టాప్ షేరింగ్ అండ్ ఇక్కడ షేర్ ఇంటర్నెట్ మా ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ కనెక్టింగ్ అని అయితే వచ్చి అక్కడ ఇంటర్నెట్ అయితే మనకి షేర్ అయితే అవుతుంది. అండ్ కిందకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ కాపీ బటన్ ఉంటుంది. జస్ట్ ఇక్కడ నుంచి మీరు రిఫర్ చేసుకుంటే రిఫరల్కి కూడా మనకి ఎక్కువ 10% దాకా అయితే ఇక్కడ అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. అండ్ మీ ఫ్రెండ్కి కూడా ఏదైతే మీ రిఫరల్ కోడ్ని ఎంటర్ చేస్తే ఆ విధంగా మీకు ఒక $1 అయితే రావడం జరుగుతుంది అనమాట, ఎవరైతే మీ ఫ్రెండ్ రిజిస్టర్ అవుతారో తనకి. ఇక్కడ సర్వీస్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మనకి స్టార్టింగ్లో ఒక చిన్న సర్వే అయితే వస్తుంది.
దాన్ని కంప్లీట్ చేయండి, కరెక్ట్గా ఇవ్వండి, ఆన్సర్స్ అయితే రాంగ్ ఇవ్వకండి. సో దట్ మీకు కరెక్ట్గా ఇస్తే ఇంకా మంచి మంచి సర్వీస్ అయితే వస్తూ ఉంటాయి. నేను ఆల్రెడీ ఇచ్చాను, ఇప్పుడు రీఫ్రెష్ అవడం వల్ల మళ్ళీ అయితే చూపించట్లేదు. బట్ మనకు కాసేపు వెయిట్ చేస్తే కొన్ని సర్వీస్ అయితే వస్తాయి. జస్ట్ చాలా సింపుల్, అక్కడ ఆన్సర్ లైక్ క్వశ్చన్ అయితే చదవండి, ఆన్సర్ని ఇచ్చేసేయండి, అంతే మనకి. ఇక్కడ కంప్లీట్ అవ్వగానే అమౌంట్ అనేది మన అకౌంట్ ఏదైతే బ్యాలెన్స్లోకి అయితే యాడ్ అయిపోతుంది. ఆఫ్టర్ యాడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకు విత్డ్రా గైస్ చాలా సింపుల్. పేమెంట్ అయితే ఉంది కదా ఇక్కడ, రిక్వెస్ట్ పేమెంట్ అని చెప్పేసి సింపుల్గా క్లిక్ చేసుకోండి. ఆఫ్టర్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఏమవుతుందంటే చూడండి, మనకి ఇట్లా ఒక పేజ్కి అయితే తీసుకువెళ్ళడం జరుగుతుంది. తీసుకువెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు బిట్కాయిన్ అండ్ అదే విధంగా పేపాల్ ఉంటుంది. సింపుల్గా పేపాల్ సెలెక్ట్ చేసుకోండి. బిట్కాయిన్ అయితే మనకి ఎక్కువ ఛార్జెస్ అయితే అవుతాయి. సో ఇక్కడ పేపాల్ సెలెక్ట్ చేసుకోండి. చాలా సింపుల్ ఉంటుంది, పేపాల్ని లేకపోతే మొత్తం క్రియేట్ చేసుకోండి. అండ్ అదేవిధంగా మనకి ఒక వెరిఫికేషన్ కోడ్ అనమాట మీ మెయిల్ ఐడికి అయితే వస్తుంది. ప్రీవియస్గా మీరు దేంతో అయితే లాగిన్ అయ్యారో అకౌంట్లోకి, అండ్ ఆ మెయిల్ ఏదైతే ఉంటుందో ఆ మెయిల్ మా ఓటీపీని ఎంటర్ చేసేయండి. అథెంటికేట్ క్లిక్ చేసిన తర్వాత వెంటనే మనకి ఏంటంటే వెరిఫై అయితే అయిపోతుంది. అండ్ అమౌంట్ అనేది కూడా మనకి ఇక్కడ పెండింగ్లో అయితే పడుతుంది అనమాట. ఎప్పుడైతే మనకి పెండింగ్లో పడుతుందో ఆఫ్టర్ మనకి వాళ్ళు వెరిఫై చేసి అమౌంట్ అనేది అయితే మన పేపాల్లోకి అయితే వచ్చేస్తుంది. ఆఫ్టర్ ఎప్పుడైతే మన పేపాల్లోకి అమౌంట్ వస్తుందో సింపుల్గా మనకి ఏంటంటే ఆటోమేటిక్గా మన బ్యాంక్ అయితే మనం విత్డ్రా చేసుకోవచ్చు, తెలిసిందే కదా. సో ఈజీగా మనకి ఎర్నింగ్ అయితే ఉంటుంది సర్వీస్. అండ్ అదేవిధంగా ఫ్రీ టైంలో అంటే మనకి ఏం లేదు, ఫ్రీగా మిగిలిపోతుంది కదా, అట్లాంటి డేటాని మీరు ఈ విధంగా సేల్ చేస్తూ ఈజీగా ఏం చేస్తూ బ్యాక్గ్రౌండ్ అయితే పెట్టుకోండి. ఎటువంటి వర్క్ లేకుండా మనకి ఈజీ ఎర్నింగ్ అయితే ఉంటుంది. క్యాచ్ వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఆల్సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి.